ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పశ్చిమ గోదావరి పెనుగొండ మండలం పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలు తరపు ప్రజలు ఆందోళన చేపట్టారు. కొనితివాడ గ్రామానికి చెందిన నమ్మి లోకేష్ పెనుగొండ గ్రామానికి చెందిన పుతినిడి వినోషను ప్రేమించి వివాహం చేసుకుంటాను అని నమ్మించి తీసుకొని వెళ్లి రెండు నెలలు కావస్తున్నా వివాహం చేసుకోకపోవడంతో పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువురిని పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుతుండగా ప్రియుడితో వచ్చిన లాయర్ ఎస్ఐ మోహన్ రావుపై వాగ్వివాదానికి దిగి కాలర్ పట్టుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు మద్దతుదారులు పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మోహన్ రావుపై చేయి చేసుకున్న వ్యక్తిపై వెంటనే రౌడీషీట్ ఓపెన్ చేసి ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడితో వివాహం వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఇంట్లోని తల్లి నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని పెట్టాడు. కొన్ని డేస్ అక్కడ కొన్ని డేస్ సో ఇంకా చాలా డేస్ పాస్ అయిపోతున్నాయి. మ్యారేజ్ గురించి ఏంటి అని అడిగేసరికి సరైన రెస్పాన్స్ అనేది లేదు, సరైన రెస్పాన్స్ లేదని చెప్పేసి నేనే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి మరి ఏం చేద్దాం అనుకుంటున్నా, మ్యారేజ్ గురించి ఏమి మాట్లాడట్లేదు ఏంటి అని అంటే తను ఉన్నాడు వెళ్ళి కేసు పెట్టుకుంటూ పెట్టుకో నేను అక్కడికి వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అన్నాను. తను చెప్పేసి వెళ్ళిపోయాడు. తన కోసం అలానే అక్కడే ఇంటి దగ్గర ఉండిపోయాడు. సరే ఇంట్లోకి మా అబ్బాయి లేనప్పుడు గ్రౌండ్ మెయింటైన్ చెప్పి వాళ్ళ అమ్మగారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసాను. వెళ్ళేసిన తర్వాత ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో రిసార్ట్కి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఎస్ఐని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇక్కడ వరకు పంపించాను. పంపించిన తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసి సార్ నేను ఇలా న్యాయం చేయండి అని అంటే ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ లాయర్ని తీసుకుని వచ్చాను. సార్ ఇలా మాట్లాడుతూ ఉంటే గ్యారెంటర్ నేను ఎక్కువ చేసి మాట్లాడాను. కొన్ని వల్గర్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల సార్ కొట్టడానికని చెప్పడానికని లేచారు. లేచేలోపల సార్ ఎస్ఐ సార్ కాలర్ పట్టుకుని కొట్టడానికి కూడా సిద్ధమైపోయారు. ఎస్ఐ గారు నాకు న్యాయం చేయడానికి ఎస్ఐ గారి దగ్గర రివర్స్ అయ్యారు. అప్పుడు రాగానే మా ఎస్ఐ గారు బయట ఉండి బయట నుంచి ఉండగా ఎవరమ్మా అంటే నేను పలానా లొకేషన్ సార్ నేను ఇలా వచ్చానని చెప్పంటే సరే మరి ఏంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అతను అడగడం జరిగింది. ఆయన సబ్సిడీ ఆయన ఏమన్నంటే నేను పెళ్లి చేసుకోను సార్ అని చెప్పేది అడిగితే సర్లే నువ్వు లోపల కూర్చో అయితే ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశామని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఇంతలో అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి ఎవరైతే లాయర్ అసిస్టెంట్ ప్లస్ లాయర్ గారు ఇద్దరు కూడా మా ఓన్ ఎట్లా తీసుకెళ్తాం మేము తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి ఎస్ఐ గారిని అడ్డగించి ఎస్ఐ గారు కాలర్ పట్టుకుని కిందకి లాగడం జరిగింది. సబ్సిక్వెంట్గా జరిగిన దాంట్లో ఈ విషయం ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే బయట కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరూ చూసి అదేంటి ఎస్ఐ గారిని ఇలా కాల్ పట్టుకుని లాగుతారేంటి అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీగా అందరి చుట్టుపక్కల అందరూ చెప్పడంతో అందరూ కలిసి ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. దానితో సందర్భంగా ఈ లోపల బార్ అసోసియేషన్ అందరూ కూడా తెలిసి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. విషయం తెలుసుకుని వాళ్ళు కూడా మా లాయర్ చేసింది తప్పని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. ఈ ఇంతలోకి తర్వాత అందరికీ వచ్చిన తర్వాత అందరికీ ఇట్లా లాయర్ గారి మీద ప్లస్ ఈ అమ్మాయి మోసం చేసినందుకు కేసు రిజిస్టర్ చేసిన సంగతి తెలుసుకుని అందరూ కూడా శాంతిని చెల్లిపోవడం జరిగింది. అమ్మాయి ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం 376 కాల్ 2 ప్రకారం 420 ఐపీసీ కింద కేసు తీయడం జరిగింది. అలాగే ఎవరైతే దౌర్జన్యం ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద 332, 353, 323, రెడ్ విత్ 506 ఐపీసీ రెడ్ విత్ 34